ఒకప్పుడు జగన్ విజయాన్ని కోరుకున్న వాళ్లే ఇప్పుడు జగన్ ఓటమిని కోరుకుంటున్నారా? ఇంతదాకా జగన్ ఎందుకు తెచ్చుకున్నారు? తల్లి చెల్లే కాకుండా సొంత సామాజిక వర్గం నేతలు ఎందుకు దూరం జరుగుతున్నారు? చివరకు ప్రశాంత్ కిషోర్ సైతం ఎందుకు జగన్కు వ్యతిరేకంగా మారారు? ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ జగన్ రహస్యాలను ఎందుకు బట్టబయలు చేస్తున్నారు? ఇద్దరి మధ్య ఎందుకు ఎక్కడ చెడింది? రాజకీయంలో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరనేది సామెత. ప్రస్తుత ఏపీ రాజకీయాలను చూస్తే అది నిజమని అనిపిస్తుంది. 2019లో వైసీపీ విజయానికి బాగా ఉపయోగపడ్డ నాయకులు, సన్నిహితులు, బంధువులు, చివరికి తల్లి చెల్లి కూడా జగన్కు దూరమయ్యారు. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే, గత ఎన్నికలలో వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా సేవలందించిన పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్ వైసీపీ పాలిట సిక్కండిలా తయారయ్యారు. అలాగే వైసీపీ విజయానికి మరో చేయూతనిచ్చిన చెల్లెలు షర్మిల, సునీత ఒక పక్క వైసీపీని మేము సైతం సిద్ధమంటూ వెంబడిస్తుంటే, ఇప్పుడు కొత్తగా ఈ పీకే కూడా వైసీపీని తగులుకోవడం జగన్కి ఊపిరి సల్పనీయడం లేదు. వైసీపీ ఓటమికి ఇవన్నీ సంకేతాలుగా కనబడుతున్నాయా అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో మొదలయ్యాయి. గడిచిన దశాబ్ద కాలం నుండి పవన్ను ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడు, మూడు పెళ్లిళ్ళు అంటూ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్న వైసీపీ అసలు గుట్టు బయట పెట్టారు ప్రశాంత్ కిషోర్. ప్రశాంత్ కిషోర్కు రాజకీయ వ్యూహకర్తగా మంచి పేరుంది. 2019 ఎన్నికల్లో వైసీపీకి అధికారిక వ్యూహకర్తగా వ్యవహరించారు. ఇప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా కామెంట్లు చేయడం చర్చనీయాంశమవుతోంది. 2019 ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పొత్తు కోసం వైసీపీ ఎంత ఆరాటపడిందో, ఆ పార్టీ మద్దతుదారులు ఎంత ఆశపడ్డారో వైసీపీ కార్యకర్తలకు కూడా అర్థమయ్యే విధంగా వివరించారు ప్రశాంత్ కిషోర్. 2017 నంద్యాల ఉప ఎన్నికల ఓటమి తరువాత దత్తపుత్రుడు అంటూ పొత్తు కోసం వెళ్ళింది ఈ వైఎస్ పుత్రుడు పార్టీని అంటూ అసలు వాస్తవాన్ని ప్రజల ముందుంచారు ప్రశాంత్ కిషోర్. తాజాగా ఒక టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని బయటపెట్టారు. సింహం సింగిల్, మాకు దత్తపుత్రుడు అవసరం లేదు, మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఈ వ్యక్తి సమాజానికి చేటు అంటూ బహిరంగ సభల మీద విమర్శిస్తున్న జగన్, అదే పవన్తో పొత్తు కోసం చేసిన బ్యాక్డోర్ పాలిటిక్స్ గుట్టు బయటపడింది. జనసేనతో పొత్తు కోసం వైసీపీ పడిన ఈ ఆరాటాన్ని జనసేన పార్టీ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో జనసైనికులు, పవన్ అభిమానులు ఈ వీడియోను వైరల్ చేస్తూ వన్ సైడ్ లవ్ను తిరస్కరించినందుకు పవన్పై ఇంత కోపమంటూ క్యాప్షన్ పెడుతున్నారు. అదే పొత్తుకు పవన్ అంగీకరించుంటే రాముడు దేముడు అంటూ ఈ వైసీపీ బ్యాచ్ పవన్ను నెత్తిన పెట్టుకునేవారు కాదా అంటూ ప్రశ్నిస్తున్నారు జనసైనికులు. ఇదే విషయాన్ని 2019 ఎన్నికల ప్రచారంలో పవన్ కూడా బహిరంగంగానే వివరించారు. ఇప్పుడు నన్ను తిడుతున్న ఈ వైసీపీ పెద్ద మనుషులు మన పార్టీతో పొత్తు కోసం అనేక ప్రయత్నాలు చేశారు, కానీ ఇటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులు అధికారంలోకి వస్తే రాష్ట్రం నాశనమవుతుందని నేను తిరస్కరించాను అంటూ అప్పట్లో పవన్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రశాంత్ కిషోర్ కూడా నిర్ధారించడంతో వైసీపీ లోగుట్టు బయటపడినట్లయింది.
ఈ మధ్య కాలంలో ప్రశాంత్ కిషోర్ వైసీపీపై జగన్పై కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈసారి ఎన్నికలలో వైసీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవలేదు. తెలంగాణలో కేసీఆర్కు పట్టిన గతే ఇక్కడ జగన్కు తప్పదు అంటూ వ్యాఖ్యానించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడేమో పవన్తో పొత్తు కోసం ఆరాటపడింది, వైసీపీనే అంటూ మరో బాంబు పేల్చి జగన్కు ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. అసలే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో అతలాకుతలమవుతున్న జగన్కు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కూడా మరో సమస్యలా తయారయ్యారు. తాను తీసుకున్న గోతిలో తానే పడినట్లు ఇప్పుడు జగన్ పరిస్థితి తయారైంది. టీడీపీ, జనసేన పార్టీలు పీకే మాటలను వైరల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్కు జగన్తో ఎక్కడ చెడిందనే దానిపై సర్వత్రా చర్చకు దారితీస్తోంది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నియంతలా వ్యవహరించడంతో ప్రశాంత్ కిషోర్ దూరం జరిగినట్లు తెలుస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత మరో రకంగా వ్యవహరిస్తున్నారని స్వయానా జగన్ చెల్లెలు షర్మిల చెబుతున్నారు. జగన్ చేతులారా తన ఓటమిని తానే కొని తెచ్చుకోవడమే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.